శ్రీ వారాహి దేవి జ్యోతిషాలయం విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగ దోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్య భర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ళ మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించబడును నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక గురువు ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి అక్టోబర్ మాసంలో ముప్పై ఒకటవ తేదీ మనకి దీపావళి పండుగ పర్వదినం రాబోతున్నది అయితే ఈ పండుగ పర్వదినం కుంభ కుంభరాశి వారి జాతకలు రహస్య శత్రువుల వలన మీకు జరగబోయేది తెలిస్తే గనుక ఖచ్చితంగా షాక్ అయిపోతారు ఈ రోజున మీ గోచార రీత్యా గ్రహ సంచారం రీత్యా ఇటువంటి ఫలితాలే కలగబోతున్నాయి అంటున్నారు జ్యోతిష పండితులు అయితే అసలు ఏం జరగబోతుంది ఎటువంటి ఫలితాలు ఈ రోజున ఈ రాశి జాతకులు పొందుకోబోతున్నారు తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వేడియలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకుందాము అందుకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లు అయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం గొప్ప రోజు అవుతుంది ఏ రోజున వ్యక్తిగత పనులు చాలా వరకు పూర్తవుతాయి ఇంట్లోని పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ అవసరం మీకు ఇష్టమైన భోజనాన్ని ఇంట్లోనే తయారు చేసుకుని తింటారు ఇతరులకు సలహాలు ఇవ్వడం రీత్యా ఆర్థిక ప్రయోజనాలు పొందుకుంటారు వీలైతే బయట ఆహారానికి దూరంగా ఉండండి వృధా ఖర్చులు చెయ్యొద్దు ఈ రాశి ఉద్యోగస్తులు ఎవరి విమర్శలకు ప్రభావితం కాకుండా జాగ్రత్తగా ఉండండి మీ పని మీరు చూసుకోవడం చాలా మంచిది ఇతరుల విషయాల్లో తలదూచవద్దు మీరు మంచి చెప్పినా కానీ ఏ రోజున చెడుగానే రావడం జరుగుతుంది ఈ రాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ప్రతికూల పరిస్థితులు ఈ రోజున మీకు చాలా ఉండొచ్చు పై అధికారులతో వాగ్వివాదాలు జరుగుతాయి తస్మాత్ జాగ్రత్త ఈ రాశి జతకలకు ఈ యొక్క దీపావళి పండుగ పర్వదినన్నా ఇటువంటి పరిస్థితులు వస్తాయి పై అధికారులతో ఇబ్బందులు వస్తాయి కార్యాలయాల్లో రాజకీయాల్లో చిక్కుకోకుండా ఉండండి సంపాదన పరంగా బాగుంటుంది అనవసరపు ఖర్చులు ఉంటాయి వృధా ఖర్చులకు దూరంగా ఉండండి ఈ రాశి వారికి మిశ్రమంగా ఉంటుంది ఏదైనా పని భాగస్వామ్యంతో చేయడం మంచిది ప్రేమ జీవితం గడుపుతున్న వ్యక్తులు తమ వ్యక్తం చేయాలి ప్రేమ జీవితాన్ని గడుపుతున్న వ్యక్తులు తమ భావాలను తమ భాగస్వామికి వ్యక్తం చేసే అవకాశం పొందుకుంటారు ఇందులో ఇద్దరు ఒకరితో ఒకరు ఎక్కువ సమయం గడుపుతారు పురోగతికి దారులు వస్తున్న అడ్డంకులు తొలగిపోతాయి మీ పని ఏదైనా చాలా కాలంగా పెండింగ్ లో ఉంటే పూర్తవడానికి కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయి వ్యాపారంలో ఫైనాన్స్ విషయంలో కొన్ని సమస్యలు ఉండవచ్చు ఆఫీసులో మీ జూనియర్ల మాటల వల్ల బాధపడతారో రోజంతా ఒడిదుడుకులతో కూడి ఉంటుంది సామాజిక కార్యక్రమాలకు సహకరించండి సంబంధానికి సంబంధించిన విషయాలకు సంబంధించి ఈ రోజు గంధరగోళము ఈ రాశి వారు పనిచేసే చోట చాలా జాగ్రత్తగా ఉండాలి కొంతమంది రహస్య శత్రువులు ఈ రోజున మిమ్మల్ని నష్టపరచడానికి చాలా వరకు కూడా కుయుక్తులు పన్నుతున్నారు అయితే వారి యొక్క ప్రయత్నం పక్కన పెట్టి మీరు జాగ్రత్తగా ఉండండి ఆఫీసు లో ఎక్కువగా కష్టపడాల్సి రావచ్చు ఆదాయం పెరుగుతుంది స్నేహితుల నుండి మద్దతు పొందుకుంటారో మీ ఖర్చులు పెరుగుతాయి ఈ రోజు పూర్తిగా మానసికంగా ఆరోగ్యంగా ఉంటారో మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది కొత్త శక్తిని అనుభవిస్తారో ఈ సమయం పెట్టుబడికి అనుకూలమో శత్రువులపై విజయం ఉంటుంది కొంతమంది శత్రువులు మిమ్మల్ని నష్టపరచడానికి అన్ని రకాలుగా ప్రయత్నిస్తారు విజయం సాధించలేరో వారిని మీరు ఓడిస్తారు మీ పని మీరు చేసుకుంటూ రహస్య శత్రువులను గమనిస్తూ జాగ్రత్తగా ఉండాలి మొత్తానికి దీపావళి పండుగ పర్వదినాన డబ్బు విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి పనిచేసే చోట కొంతమంది డబ్బు పరంగా నష్టపరచడానికి మిమ్మల్ని ప్రయత్నిస్తున్నారు కావున జాగ్రత్త అప్రమత్తత అవసరం మీ పని మీరు చేస్తూనే ఇతరులను ఈ రోజున గమనించుకోండి అయితే ఈ రాశి జాతికులకు దీపావళి పండుగ పర్వదినాన ఇలాగే ఉండబోతుంది ఇటువంటి ఫలితాలే దక్కబోతున్నాయి ఈ రోజున శివారాధన మీకు మేలు కలగ చేస్తుంది ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని నిత్యం పాటించండి సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ